వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఇది వ్లాగ్ ఎంత సింపుల్ వ్లాగ్ అండి. నేను ఎక్కువ తెచ్చుకుంటామండి, ఎందుకంటే మేము ఓన్లీ 15 డేస్కి ఒకసారి తీసుకొస్తాం, 15 డేస్కి సరిపడా తీసుకొస్తాం. ఏ మధ్యలో అయిపోతే తెచ్చుకోవడం తప్ప ఎక్కువ తీసుకురాను ఎవరు మా దగ్గర, ఎందుకంటే పాడైపోతాయి అని చెప్పి తీసుకురారు ఎప్పటికప్పుడే. అందుకని ఎక్కువ నేను వెళ్తూ ఉంటాను తీసుకురావడానికి. ఈసారి నేను ఎక్కువగా షాపింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా నేనేం తీసుకున్నానో ఏంటో నేను అన్నీ చూపిస్తాను మీకు. ఇదేమో శర్వాణి స్వీట్స్ అండి. ఈ శర్వాణి స్వీట్స్లో స్వీట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. కొంచెం ప్రైస్ అనిపిస్తాయి కానీ చాలా బాగుంటాయండి. ఇంకా అక్కడ సర్కిల్ తీసేసుకొని ఇంకొచ్చి వెళ్ళేటప్పుడు స్వీట్స్ తీసుకున్నాము. చాలా వెరైటీస్ ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వీట్ బెల్లం హల్వా తీసుకున్నాను, బ్లాక్ హల్వా. నాకు బ్లాక్ హల్వా అంటే చాలా ఇష్టము. అది ఇలా సాగుతూ ఉంటుంది కదండి, నేను అలాగ హల్వా తిని మినిమం 4 ఇయర్స్ ఏమో అవుతుంది. చాలా బాగుంది. ఇదిగోండి వీట్ బెల్లం హల్వా, చూసారా? మీకు అదే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. వైజాగ్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. వైజాగ్లో ఉన్నవాళ్ళు నాకు తెలిసి చాలా వరకు అందరికీ తెలుసు ఈ స్వీట్ షాప్ గురించి. జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే నేను వెళ్ళానని. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్కి ఏం చేశానంటే బీట్రూట్ దోశ వేసాను. ఫస్ట్ బీట్రూట్ని ఇలా తీసుకొని పీల్ చేసిన తర్వాత బీట్రూట్ని అలాగా మిక్సీ చేసుకున్నాను. బాగుంటుంది అని అంటే ఓకే బాగుంటుందండి, అంటే మరి ఏదోలాగా అనిపించదు, నార్మల్ దోశలాగా అనిపిస్తుంది. కానీ చూడడానికి దోశ రెడ్ కలర్లో ఉంటుంది, మంచిది. బీట్రూట్ జ్యూస్ డైరెక్ట్గా వెళ్తుంది కాబట్టి చాలా మంచిది. బీట్రూట్ యాక్చువల్ మనం ఫ్రైలానే తింటాం, జ్యూసెస్ అయితే ఎవరు చాలా వరకు నాకు తెలిసినంత వరకు బీట్రూట్ జ్యూస్ అంతగా ఎవరు తాగరు. అలాంటి రోజులు ఇలా వేసుకుంటే పర్లేదు, బాగుంటుంది కదండి. నేను అందుకని ఇలా వేస్తాను. నేను బీట్రూట్ ఫ్రై, క్యారెట్ బీట్రూట్ కలిపి ఫ్రై అలా చేస్తాను. ఇంకెలాంటప్పుడు ఎక్కువ కొంచెం దోశల్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా, నచ్చితే. ఏమీ తేడా ఉండదండి నార్మల్ దోశకి, ఈ దోశకి ఏం తేడా ఉండదు. జస్ట్ కలర్ చేంజ్ అవుద్ది అంతే. నేను దీంతో కూడా నార్మల్గా అన్నీ వేసుకుంటాను. అంటే నేను చేసే బ్యాటర్ దోశ బ్యాటర్కి నేను స్పాంజ్ దోశ, పేపర్ దోశ, ఎగ్ దోశ అలాగే 3 రకాలు వేస్తాను. 3 దోశ చాలా బాగుంటుంది వస్తుంది.
ఇదిగోండి చూసారు కదా, 3 వెరైటీ 3 రకాలుగా దోశ వేశాను. చిన్నది స్పాంజ్ దోశ ఏమో ఆన్య కోసం వేశాను, ఎగ్ దోశ అను ఈ నార్మల్ దోశ మా కోసం వేశాను. ఇది బీట్రూట్ దోశ, ట్రై చేయండి మీకు నచ్చితే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చి కాకరకాయ పులుసు అండి. ఇది మేము ఇలా చేస్తాం, కాకరకాయ పులుసు కళాయిలో నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలిపి వేసుకుంటాము. కానీ దీని పచ్చిమిరపకాయలు తర్వాత వేసిందమ్మా. ఉల్లిపాయలు బాగా వేయించేసుకోవాలి. కాకరకాయ పులుసు కూడా చాలా బాగుంటుందండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. ఇప్పుడు అమ్మిది వేరే ఒకరా చేసింది, ఈసారి అత్తయ్య చేసినప్పుడు చూపిస్తాను. మా చిన్నోదిని కూడా చాలా బాగా చేస్తారు, ఈసారి చిన్నోదిని చేసినప్పుడు కూడా నీకు చూపిస్తాను. ఇంకా కొంచెం ఉల్లిపాయలు సాల్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. చూసారు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ముందుగా మనం కాకరకాయని కట్ చేసేసి కొంచెం పసుపు వేసి ఉడకపెట్టుకుంటామండి. ఉడకపెట్టుకున్నవి కాకరకాయ దీంట్లో వేసేసుకోవాలి. కాకరకాయ కొంచెం మగ్గడానికి వాటికి కొంచెం తొందరగా ఇదవద్దండి, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాము దీంట్లో పులుసులో. మీకు నచ్చితే కొంచెం ఆయిల్ అని వేసుకోవచ్చు. మేమైతే ఇలా చేస్తాము అంతే, అంతేగాని ఆయిల్ ఎక్కువ వేసి వండమని కాదు. ఇప్పుడు కాకరకాయ వేసినప్పుడు ఫ్రైకి కానీ కొంచెం దీనికి కానీ కొంచెం ఆయిల్ పడుతుందండి, అందుకని మీకు అమ్మ కొంచెం ఆయిల్ వేసింది. ఇప్పుడు కాకరకాయ వేసి ఉల్లిపాయల్లో వేసి కలిపేసిన తర్వాత ఉప్పు వేసి కలుపుకోవాలి. మేము చెప్పాను కదండి పచ్చిమిరపకాయలు అమ్మ తర్వాత వేసిందని, మర్చిపోయింది. మళ్ళీ తర్వాత వేసిందన్నమాట పచ్చిమిరపకాయలు. బాగా కలిపేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కారం పసుపు వేసి ఇంకా బాగా కలుపుకోవాలండి. సారీ, నేను మళ్ళీ వీడియో ఆన్ చేశాను కానీ ఫ్లాష్ ఆన్ చేయలేదు, అందుకే మీకు సరిగ్గా కనిపించట్లేదు. వేసింది ఓన్లీ కారం పసుపు వేసిందమ్మ. కారం పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేయించుకోండి. నిజంగానే కాకరకాయ పులుసు చాలా బాగుంటుందండి, ట్రై చేయండి.
కారం వాసన పోయేదాకా వేయించుకోండి. ఇదిగోండి ఇప్పుడు కారం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత చింతపండు పులుసు, మనం పులుపు అంటే మన ఇష్టప్రకారం పులుపు ఎంత తింటామో అంత పులుపు వేసుకోవడమే. చింతపండు పులుసు వేసిన తర్వాత ఉడికించుకోవాలి. చింతపండు పులుసులో కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించుకొని మనకి పులుసు ఎంతవరకు పుల్లదనం ఎంతవరకు కావాలో చూసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. మరీ కాకరకాయ పులుసు ఇలా ఎక్కువగా వాటరీగా ఉంటే అస్సలు బాగోదు. చూసారా పులుసు ఎంత అమ్మేసింది. ఇంకా మనకు కొంచెం ఇదిగోండి ఇంత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. పులుసు కరెక్ట్గా ఉడికేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది. అంతే, కూర కాకుండా మరీ వాటర్ లాగా కాకుండా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని కొంచెం ఉడకనివ్వాలండి. ఆ వాటర్ని చూసారా కొంచెం వాటర్ ఇదయ్యి కొంచెం నూనె తేలుతుందన్నప్పుడు చిన్నది, కొంతమంది పంచదార వేసుకుంటారు, కొంతమంది బెల్లం వేస్తారండి. మేము బెల్లం వేస్తాము, చిన్న బెల్లం ముక్క, అది చిన్న బెల్లం ముక్కేనండి. చిన్నది బెల్లం ముక్క వేసుకొని కరిగిపోయేంత వరకు ఇంకా ఉడికించుకొని దింపేయడమే. ఇంకా కాకరకాయ పులుసు రెడీ అండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి పులుపు తగ్గట్టుగా కారం వేసుకుంటే ఖచ్చితంగా ఏ పులుసు అయినా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. పులుసు ఉడుకుతుంది చూసారా. ఇంక ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలిపేసి ఒక్క 5 to 10 minutes బాగా సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఇంకా అయిపోయినట్టండి. కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అత్తయ్యను, ఇంకా ఈయన అత్తయ్యకి చెప్పాను కదండి మొక్కలంటే చాలా ఇష్టము. ఇది కొత్తగా పెట్టారు జగదాంబకి వెళ్ళే రూట్లో. 5000 shades అని ఒకటి షాప్ ఉంటుందండి బట్టలది, దాని ఆపోజిట్లో పెట్టారన్నమాట. ఇది అన్నీ బాన్సాయి అమ్ముతున్నారండి, చాలా అన్నీ బాన్సాయే. చూడండి మీకు చూపించాను అంటే చాలామందికి మొక్కలు ఇష్టపడేవాళ్ళు ఉంటారు కదండి, అందుకోసం మీకు చూపించాను. చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి మొక్కలు, అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ వీళ్ళ దగ్గర బాన్సాయివి. మీకు ఎవరైనా వైజాగ్లో తెలియని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. మొక్కలు అవన్నీ కొనుక్కొని వచ్చారు ఇంటికి. ఇంక ఇది యాపిల్ జ్యూస్ అండి. ఒక యాపిల్కి ఒక ఇది ఒక యాపిల్ జార్లో ఒక యాపిల్ వేసుకొని, పాలు ప్యాకెట్ ఉంటుంది కదండి అది మార్నింగ్ పెట్టేసుకుని ఈవినింగ్ కల్లా గడ్డ అవుతుంది, గట్టిగా గడ్డ కట్టేసిన తర్వాత ఒక యాపిల్కి 1/2 packet ఈ పాలగడ్డ వేస్తాము. ఇది చాలా బాగుంటుందండి. మామూలు జ్యూస్ అంటే యాక్చువల్ నార్మల్లీ జ్యూస్ అంటే మనం జ్యూస్ చేసేసరికి అది కలర్ చేంజ్ అవుతుంది, ఖచ్చితంగా కలర్ చేంజ్ అవుతుంది యాపిల్ అనేది. నార్మల్ మనం కట్ చేసిన తర్వాత 1 minute యాపిల్ కలర్ చేంజ్ అయిపోతుంది, పాడైపోయినట్టు అయిపోతుంది, మనం తాగలేము. ఇది చాలా బాగుంటుంది, పాలు కూడా చాలా మంచిది కదండి.
ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పంచదార కొంచెమే, ఒక 2 స్పూన్సేనండి, ఎక్కువ పట్టదు. ఆల్రెడీ యాపిల్ తీయగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పంచదార పట్టదు. పంచదార వేసుకోకపోయినా బెటరే, కానీ కొంచెం అలా తీగ తాగిన వాళ్ళు పంచదార వేసుకుంటారు. ఇంకా మిక్సీ వేసుకుంటే ఇంకంతే, జ్యూస్ రెడీ అయిపోయినట్టే. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగుతారు. మా ఆయనకి చాలా ఇష్టం ఇలా చేస్తే. నేను ఇలాగే చేస్తాను జ్యూస్లు ఎక్కువ, సపోటా కానీ చక్కెరకేళి కానీ యాపిల్ కానీ ఇవి నేను ఇలాగే చేస్తాను. జ్యూస్ ఇలా చేసి దానిపైన మేము బూస్ట్ అని జీడిపప్పు వేసుకుంటాము. చాలా ఇష్టము మా ఆయనకి, నాకు ఇప్పుడు ఎన్నుకు కూడా చాలా ఇష్టమైంది. దానికి జ్యూస్ మీద ఇలా బూస్ట్ వేస్తే ఇష్టము. ఓకే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.